సో ఈరోజే క్యాబినెట్ మీటింగ్ ఏపీలో ఈరోజే చంద్రబాబు గారు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతోంది. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ముందుగా మనం చూసుకుంటే ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి దీపావళి నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారన్నమాట. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పేరుతో పథకాలు అయితే తీసుకొచ్చిందో ఈ పథకాలకు సంబంధించి ఈ రోజైతే డిస్కషన్ చేయబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా ముందుగా ఉచిత పథకం అంటే ఉచిత గ్యాస్ పంపిణీ ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి ఆమోదం అయితే తెలపబోతున్నారు. ఆ పథకానికి ఆమోదం తెలిపి దానికి సంబంధించి డబ్బు మనకి దీపావళి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. అంటే ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది 3 అన్నమాట పండగలను పురస్కరించుకొని అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్కరికి 3 సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ పథకంలో భాగంగాన. అయితే దీనికి ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలా ఉచితంగానా, లేదంటే ఇక్కడ ప్రతి నెల ఒకటి చొప్పున ఇచ్చి 500 రూపాయల చొప్పున సిలిండర్ ఇవ్వాలా అనేది అయితే తర్జన భర్జన పడుతుందన్నమాట. సో ఏది ఏమైనా ఈరోజు కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఆమోదం అయితే తెలపబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.